ఈ వయాగ్రా ఊపుతోనే గుండెపోట వచ్చి చచ్చిపోతాడేమో అని. ఇది ఎమ్మెల్యే స్టేట్మెంట్. దీన్ని నిజంగా మీ వ్యవస్థలు పనిచేస్తాంటే ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలి. అవునా కాదా? ఒక ప్రతిపక్ష నాయకుడు జాతీయ స్థాయిలో పేరున్న చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు వేళ్ళ ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలి. ఎమ్మెల్యే దాన్ని ఇదేదో పేపర్, ఈ పేపర్ అడ్రస్ లేదు, ఎమ్మెల్యేకి మాత్రమే తెలిసి ఈ పేపర్ ఎక్కడి నుంచి ప్రచురిస్తారని దాన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ భోజరాజ నాయకు మీడియా గ్రూపుల్లో పెడతాడు. దీన్ని తర్వాత ఈ భీమునిపల్లి వైజాగ్ రవి అనేవాడు దాన్ని మళ్ళీ మీడియా గ్రూపుల్లో పెడతాడు. దీనికి మా వాడు స్పందించి వయాగ్రా అనే పదం వాడిండే దేవుడు ఎమ్మెల్యే వాడినాడు. ఆ ఎమ్మెల్యేకే తెలిసేమో ఈ వయాగ్రా గురించి అని మా వాడు కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్కి ఏం తప్పు ఉంది? వయాగ్రా అనే పదము ఆ భాష మాట్లాడిన ఎమ్మెల్యే మీద కేసు పెట్టకోకుండా దాన్ని కామెంట్ చేసిన మా వాడి మీద కేసు ఎట్లా పెడతారు మీరు? అవును మీరు చూడాలే కదా. ఇప్పుడు ఇవంతా సోషల్ మీడియాలో మీడియా గ్రూప్ లోనే వస్తాంది కదా. వచ్చినప్పుడు మీరు దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? అసలైన దాన్ని వదిలేసి మా వాడేందో రెండు లైన్లు కామెంట్ పెట్టినాడని దాని మీద కేసు ఎట్లా పెడతారు? ఏం తప్పేముంది? ఎమ్మెల్యే అనేవాడు ఇంత ఘోరంగా స్టేట్మెంట్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు మీద, వాడి మీద కేసు పెట్టారు మీరు. మా వాడేందో రెండు మాటలు మాట్లాడితే వాడి మీద కేసు పెడతారు. ఏంటంటే ఇంత అన్యాయం? అంటే వ్యవస్థను ఏం చేయాలనుకుంటున్నారు మీరందరూ కలిసి? ఎట్లా నమ్మకం ఉంటుంది మీ మీద? దీని మీద కేసు పెట్టండి. ఎస్ మేము ఇప్పుడు కంప్లైంట్ లేదంటున్నారు కదా, మేము కంప్లైంట్ ఇస్తున్నాం, రిటర్న్ గా ఇస్తున్నాం. ఇదో మా వాడి సెల్ నంబర్, దీని మీద కేసు కట్టండి. కేసు కట్టేంత వరకు నేను ఈడే కూర్చుంటా, నేను కదిలే ప్రసక్తే లేదు. ఓకే, మీరు చెప్పేది కరెక్టే కానీ కరెక్టే కాదండి, 100% కరెక్ట్. మీరు ఇంత మందిని వేసుకొని వచ్చి అవునవును మాకు న్యాయం జరగాలి కదా. మీరు ఇంత అన్యాయం చేస్తాం, మీకు వ్యవస్థ ఒక హోదా ఇచ్చింది. ఇన్స్పెక్టర్ గారు అంటే ఇన్స్పెక్టర్ హోదా ఇచ్చినప్పుడు మీరు దాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు ఏమి అడగాల? గట్టిగా అడగలుగుతాము, ఏం తప్పే ఉంది? న్యాయాన్ని గట్టిగా అడుగుతాము. మేమేమి ఎవరి మీద పోరాటాన్ని పోలేదు. అవును మాకు కంప్లైంట్, రిజిస్టర్ చేయమని అడుగుతున్నాం. చేస్తానో చేయాలంటే మా వాడి మీద కేసు కట్టడానికైతే చెప్పండి. న్యాయం జరగనప్పుడు అరుస్తాం, ఇదే కూర్చుంటాం, కూర్చోండి. న్యాయం కోసం ఎంత దూరమైన పోతాం మేము. మీకు వ్యవస్థలు చేతగా వ్యవస్థ వ్యవస్థ దరిద్రంగా అధ్వానంగా తయారైనప్పుడు ఎస్ న్యాయం కోసం మేము జైలు పోవడానికైనా సిద్ధం. దేనికైనా జైల్లో పెడతారా? ఇది పద్ధతి కాదు, ఇది స్టేషన్. ఇది అవును స్టేషన్. మేము న్యాయం అడుగుతున్నాం, న్యాయం అడుగుతున్నాం. దుర్మార్గుడు ఒక ఎమ్మెల్యే మా సార్ మీద ఇంత దారుణంగా ఇచ్చారు. అవును రిజిస్టర్ చేయమని అడుగుతున్నాం. అవును రిజిస్టర్ చేయమని రిజిస్టర్ చేయమని అడుగుతున్నాము. మాకు హక్కు లేదా రిజిస్టర్ చేయమని అడిగారు? పద్ధతి అంటుంది. ఏ పద్ధతి ఏంటి అంటే మీరు తప్పుడు కేసులు పెట్టడం పద్ధతే, మేము న్యాయం అడగడం పద్ధతి కదా. మీరు ఏదైనా అట్లా కాదండి ఇన్స్పెక్టర్ గారు, మీరు తప్పుడు కేసులు పెట్టడం పద్ధతి, మేము న్యాయం అడిగితే పద్ధతి కాదు. కేసు పెట్టినా దాని పరవశాన ఉంటుందో చూసుకోవాలి అంటే ఏమైనా కానీ అది కోర్టు. ఏమైనా కానీ మీరంటే ఏదైనా కేసు పోవచ్చు. మేము వదిలిపెట్టాము, పోతాం, ఖచ్చితంగా పోతాము, ఖచ్చితంగా పోతాం. మేమే వదిలిపెట్టే సమస్య లేదు. కానీ ఎస్ మేము న్యాయం జరిగినప్పుడు మేము వస్తామండి. మీకు మీరు న్యాయం చేయాల్సిన బాధ్యత మీకుంది, చేయలేకపోతే చెప్పండి. మేము న్యాయం చేయము. మేము ఎమ్మెల్యేకి ఏం చెప్తే అదే చేస్తామంటే ఎస్ మేము పైకి పోతాము. మేము సుపీరియర్ ఆఫీసర్ దగ్గర పోతాం, ఆయన న్యాయం చేయకపోతే వ్యవస్థలో హైయార్కీ ఉంటుంది. అవును మేము అక్కడికే పోతాం, మీరు చెప్పండి. మేము కేసు రిజిస్టర్ చేయము, మేము ఎమ్మెల్యే